చలో 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 జల్దీ చలో ఇక్కడ చాలా చలిస్తుంది స్వెటర్ గాడు మర్చిపోయాను హాయ్ హ్యాండ్సమ్ హౌ ఆర్ యు నీకెలా తెలుసు నేను వస్తున్నానని ప్రేమ సుమ ఎలా ఉన్నారు ప్రేమ్ నేనొచ్చా నీకోసం రండి గారు రండి అరే ఇక్కడ బండి కూడా సరదాగా ఉన్నాడే ఇదిగో నా ఫ్రెండ్ ముందుగా పెడుతుంటుంది దీని వెనకాదే వెళ్ళు భలే గిరాకీ దొరికింది దాని వెనకాల వెళ్ళమంటున్నారు కానీ దేని వెనకాల వెళ్ళాలా అయ్య బాబోయ్ దాని వెనకాల వెళ్ళు ఎల్ల బాబు వెళ్ళమండి కంగారు పడుతుంది అది స్పెషల్ ఫ్రెండ్ నాకు బస్ స్టాండ్ దాకా వచ్చింది నన్ను తీసుకెళ్ళడానికి ఎంత స్టైల్ గా పెడుతుంది పేరు కూడా అలాంటిదే హ్యాండ్సమ్ అరే బండి ఎందుకు ఆపేశావు ఏమండి నీ ఫ్రెండ్ నన్ను అదోలా చూస్తుంది నా ఫ్రెండా అరే నా ఫ్రెండ్ ఎక్కడుంది అయ్య బాబోయ్ నువ్వు ఎక్కడుంది ఎక్కడ ఎక్కడ అరే ఇటు వచ్చేస్తుంది అరే రే ఎక్కడైనా పోతున్నావు రే నన్ను వదిలేసావరా రే ఎక్కడైనా పోతున్నావు పారిపెడు మన పారిపెడు వచ్చింది నీ సిలక నీ పేరేంటి శ్రీదేవి శ్రీదేవ అదేదో నాకు శ్రీదేవి లా ఉంది శ్రీదేవి నేను వీరార్జున చిచ్చి చిన్నగార్జున మరి రావు గోపాలరావు ఎక్కడ ఉన్నాడు మన ఇద్దరు నందనవనంలో కడతాం జ్యూట్లు పాడుతున్నాం ఐస్ క్రీమ్ నడు తొందరగా సర్దుకొని చుట్టూ బాగా ఉంది అయ్యో నా పొరువంతా నీ చేతిలో ఉంది చల్ పడిపోయింది పడిపోయింది చల్ 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 కూలిపోను నాగార్జున నాగార్జున రావు గోపాలరావు అంట సక్కినాడా నీకెమ్మడా నీ చేతి పెరిగిపోను ఈ నాకు మొక్కలు అయిపోను బస్తీలో అంతా కులాసాగా ఉన్నారు అమ్మ నీకు దీవెనలు చెప్పమంది రాము శ్యాము డ్రైవరు తోటవాడు వంటవాడు గోరిక అందరూ అడిగారని చెప్పమన్నారు నువ్వెలా అన్నా మనోహరన్నయ్య సుబ్బులెలా ఉంది అది అడిగారని చెప్పమంది నాకు తెలుసు అడుగుతావని నన్ను అడుగుతావేంటి నేను దానికి ఏమైనా బాడీ గార్డ్నా నిజం చెప్పాలంటే అది నా బాడీ గార్డ్ వస్తున్నా వస్తున్నా సార్ సార్ మీరు ఎక్కడున్నారు సార్ ఇక్కడ ఇక్కడంటే ఎక్కడ ఇక్కడ హలో సార్ స్నానం చేశాక ఇప్పుడు ఎలా ఉంది చాలా బాగుంది సార్ కానీ సార్ ఏంటంటే అక్కడ కూర్చుంటే ఇంకా బాగుంటుంది కూర్చోనా ఆకలి సార్ మీరు వద్దంటే కానీ గట్టిగా లాగించు తిన్నా ఏం తినాలి అన్ని బాగున్నాయి హలో సార్ కూర్చో నువ్వు తిను నేను పెడతాను సార్ 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 యువర్ మజిల్ సార్ వెరీ స్ట్రాంగ్ సార్ ఎమర్జెన్సీ పోయినా సార్ తిను ఏమైంది ఇంత చక్కని ముఖంలో ఎందుకు ఆ విచారం సుమా ఏమైంది అమ్మ ఎలా ఉంది కులాసాగా ఉంది చూడు అమ్మ నీకేం అనిపించిందో లడ్డూలతో పాటు డబ్బు నాకు డబ్బు అవసరం లేదు అదేమిట్రా నేను ఈ డబ్బు తీసుకో మరి ఏం చేస్తావు నువ్వు ఇలాగే కష్టపడతానంటావు అర్థం పడతాం లేకుండా ఏం తప్పు చేసావురా అసలు ప్రేమకి షరతులు ఏమిట్రా ఈ తతంగం దేనికి చూడు ప్రేమ్ నా మాట విను ఇలారా ఇలారా చూడు దీంట్లో 5,000 రూపాయలు ఉన్నాయి 2,000 తీసి ఈ రోజు ఆయనకిచ్చి వెంటనే పెళ్లి చేసుకో నేను పురోహితుని తీసుకొస్తాను వద్దు మనోహర్ సరే నువ్వు నా మాట వినకపోతే నీకు నాకు స్నేహం ఈ రోజుతో ఇంతే ఇలా చూస్తూ ఉండే రక్తం ఉడికిపోతుంది మనోహర్ అరే మనోహర్ నీకు గుర్తుందా ఇంట్లోంచి బయటకు వచ్చి డాడీతో ఏం చెప్పాను ప్రేమ నాకన్నీ నేర్పిస్తున్నాను ఈ రోజు అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకుంటే ఎలా నేర్చుకోగలరా మనోహర్ నీకేం కావాలరా నా ప్రేమను మోసగించాలా అప్పుడు గౌరవిస్తావురా ఈ స్నేహితుణ్ణి అయితే ఆ డబ్బు తీసుకుంటాను తేరా ప్రేమించాను కదా మాట నిలబెట్టుకోవాలి వెళ్ళు అమ్మతో చెప్పు
ఈ డబ్బుకున్న విలువేమిటో నేను తెలుసుకున్నాను. నాగార్జున, ఇప్పుడేమంటావయ్యా? నీ శ్రీదేవిని వచ్చాను అలంకరించుకుని. చూడు, నీ దీవెనలు తప్పకుండా పలిస్తాయి. నా ఫ్రెండ్ కోసం ప్రార్థించాలి, వాడి పెళ్లి త్వరగా జరగాలని. ఆ దేవుడు నీ కోరికలన్నీ తీరుస్తాడు. మనోహర్, వాడి పేరు నా ముందెత్తావంటే జాగ్రత్త. ప్రేమ్ నీ కొడుకు కదా? నా కొడుకే లేడు. ఏమిటి, నీకు కొడుకే లేడా? అయితే ప్రేమ్ నాలాగా అనదా నాన్నగారు? తనకమ్మ నాన్న ఉండి కూడా ప్రేమ్ అనదయ్యాడా? ఒక్క మాట మళ్ళీ మాట్లాడేవో ఏం చేస్తాను నాకే తెలీదు. ప్లీజ్ నాన్నగారు, మీకు గుర్తుందా మా చిన్నప్పుడు ప్రేమికి జ్వరం వస్తే కూడా వాడి కోసం మీరు రాత్రంతా మేలుకొని సేవలు చేసేవారు. వాడి కోసం ఎన్నో రేసుల్లో కావాలని ఎలాగో ఓడిపోయేవారు. ఇప్పుడు జీవితం అనే రేసులో ఒంటరిగా వదిలేస్తారా? ఎలా వదిలేస్తారు మీరు నాన్నగారు? ఎలా అనగలుగుతున్నారు మీరు వాడి ప్రేమించలేదని? చెప్పండి నాన్నగారు, జవాబు చెప్పండి. జవాబు దొరికిందిగా నీకు. అమ్మా అమ్మా, ప్రేమ్ ని నాన్నగారు చాలా ప్రేమిస్తున్నారు. తప్పిస్తున్నారమ్మా, తప్పిస్తున్నారు మీలాగే నీ బిడ్డ కోసం. అమ్మా, ఇంతకంటే రుజువేం కావాలి? ఏం కావాలి? ఒక తండ్రి నుంచి నడుసుబులు. ఈరోజు నిన్ను లోకం అంతా తిప్పి తీసుకొస్తాను. కుంటి అంకుల్, మీరు నా మాట వింటారు, మీరు కూడా తిరిగి రండి. కాసేపు అయినా ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. థ్యాంక్ యూ నాన్నగారు. పనిలో ఉన్నాడు, నువ్వు సరే అంటే జాకీతో లేపేస్తాను. సరే అని గురు. సరే కానీరా. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో కాపాడండి, కాపాడండి. సుందరబాయ్ ఇక్కడ తెలివి పడిపోయాడు, బ్లాస్టింగ్ జరగబోతుంది. ఎవరన్నా రండి. రహీం గారు, ఈ కొత్త ఆర్డర్ లో సుందరం నువ్వు ఇక్కడ ఉన్నావా? మరి ఎక్కడ? ప్రేమ్, అలా చల్లగా చూశాను. ఎవరు చేసిన దుర్మార్గం ఇది. ఇక నువ్వు వెళ్ళి రెస్ట్ చేసుకో బాబు. వద్దు రహీం చాచా, నాకు ప్రతిరోజు చాలా విలువైంది. గాయం పచ్చిగా ఉంది, ఇంకెక్కువైపోతుంది తెలుసా? అరే, నీకు జ్వరం వచ్చినట్టుందే. ఎస్ సార్. రహీం చాచా, వారు మా డాడీ. రండి సార్, రండి రండి, కూర్చోండి రండి. ఏయ్ తప్పకుండా తప్పకుండా. సింబు, రెండో నెంబర్ స్నానం చేసి వస్తున్నావు, వెళ్ళండి. అంతా వెళ్ళండి. చాలా మంచి కూరడు. ఎలా ఉన్నావు బాబు? రే గుండు, ఓ టీ తేరా స్పెషల్ చక్రవిడిగా. మీరెలా ఉన్నారు డాడీ? రే, ఎవరి కోసం ఇదంతా? నువ్వేమనుకుంటున్నావు? 2,000 సంపాదిస్తే చాలు, వాడి కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాడనా? అదేం కాదు, ఇదంతా వాడి కుట్ర నన్ను వేధించడానికి. ప్రేమ్, ఒక మాట
ఇంటి వరకు రేస్ పెట్టుకుందాం. నీ కారు కూడా తీసుకొచ్చాను బాబు. ఇప్పుడు బళ్ళు మారిపోయే. సరే, నీ పట్టుదలతో ఇక్కడే ఉంటానంట. ఈ మండు టెండలో, చెమటలో, ఈ కుళ్ళు చోట్లో. సరే డాడీ. దెన్ ఐఎమ్ సారీ యంగ్ మ్యాన్, నేను ఇక్కడికి వచ్చి నీ విలువైన కాలాన్ని వేస్ట్ చేశాను. లేదు డాడీ, మీరు రావడం వల్ల నా లక్ష్యానికి ఒక కొత్త బలం వచ్చింది.